దాచేపల్లి ఆర్ఎన్బి బంగ్లాలో అఖిల భారత కన్నగంటి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కనకం వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. అఖిల భారత కన్నగంటి సేవా సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా దాచేపల్లి పట్టణానికి చెందిన గురజాల మల్లికార్జునరావును ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ వర్కింగ్ అధ్యక్షులు నారాయణపురం శ్రీనివాసరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం గౌరవ సలహాదారులు బొజ్జ ఆదినారాయణ, జేపీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఈరోజు పల్నాడు జిల్లా చేయాలి, ఆ జిల్లాకి కనకం భాగంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. అయితే నూతనంగా స్టేటు కమిటీ కూడా వేయడం జరిగింది. మా శ్రీనివాసు గోదావరి మల్లికార్జునరావుని ఏపీ వర్కింగ్ అధ్యక్షుడిగా నియమించాము. ఈరోజు నుంచి బాధ్యత చేపట్టి అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటారని చెప్పేసి మీ నమ్మకంతో ఈ పదవేయడం జరిగింది. పెద్దలు ఉపసాయందారం గారు, మా తమ్ముడు శ్రీనివాసరావు గారు, తమ్ముడు పుల్లయ్య గారు, అందరు కూడా పేరున్నందుకు ధన్యవాదాలు. ఒకటే గురు పల్నాడులో గురజాల జిల్లాగా ప్రకటించిన ముఖ్యమైన కోరిక. గురజాల గ్రామంలో అనేక రకాల మిర్చి పైర్లు, పత్తి పైర్లు, అనేక రకాల వాణిజ్య పైర్లు పడుతున్నాయి. నేను గుంటూరు జిల్లా కన్నా మా గురజాల జిల్లాలో అధిక పంటలు పడుతున్నాయి. తర్వాత మినీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి, దాని పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో ఐసీఎల్ ఉంది, భవ్య సిమెంట్ ఉంది. గురజాల కేంద్రంగా పల్నాడు ప్రాంతాన్ని కన్నగంటి హనుమంతు నామకరణంతో జిల్లాగా చేయాలనేటటువంటి ప్రతిపాదన బ్రిటిష్ వారి కాలం దగ్గర నుంచి ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ప్రతిపాదనగానే మిగిలింది. ఈ సేవా సంఘం ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో జిల్లా చేయాలనేటటువంటి ప్రపోజల్స్ ప్రభుత్వానికి అందించడం జరిగింది. బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప కంటే కూడా ఈ పల్నాడు ప్రాంతం అత్యంత వెనుకబడి ఉన్నది. ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన భేషధత్తుగా ప్రభుత్వం ఇక్కడ వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా చేసుకొని వెంటనే తక్షణమే జిల్లాగా ప్రకటించి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ జిల్లాకి గురజాల ప్రాంతానికి మంత్రి కేటాయించేసి అన్ని అభివృద్ధి సంక్షేమ చర్యలన్నీ కూడా ఆ మంత్రి ద్వారా లేదా ప్రస్తుతం మంత్రి స్థాయి హోదా కల్పించేసి, మంత్రి కాకపోయినా మంత్రి స్థాయి హోదా కల్పించేసి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక ప్యాకేజీ ఇక్కడ అందించి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పందాలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వ భుజస్కంధాలపై ఉందని చెప్పేసి మేము కోరుచున్నాం. పత్రాన్ని అందిస్తున్నాను. ఈరోజు కనకం వెంకటేశ్వరరావు గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణపురం శ్రీనివాసరావు గారు నాకు స్టేట్ అధ్యక్షుడు భాగవతి బాధ్యత పెద్ద బాధ్యత అప్పచెప్పి ఉన్నారు. కావున ఈ బాధ్యత అప్పచెప్పినప్పుడు మా వంతు కృషిగా 13 జిల్లాల్లో ఈ అఖిల భారత కన్నగంట ముందు సేవా సంఘాన్ని డెవలప్ చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. అలాగే చాలా సేవా కార్యక్రమాలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా మేము పేద బడుగు బలహీన వర్గాలకి చేస్తామని చెప్పేసి ఈ తెలియజేస్తున్నాను.